యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని రైతాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షయ్య గౌడ్ అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని రైతాంగం అంతా అనేక రకాలుగా కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బంది పడతా ఉంది. తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య దళారీల కమ్మి రైతాంగం అంతా నష్టపోయే పరిస్థితి వచ్చింది. కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు, ఇప్పటివరకు బార్దాలు లేదు, కాంటాలు లేవు, అక్కడ వ్యవస్థనే ఏర్పాటు చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, ప్రభుత్వము, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా చొరవ తీసుకుని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా రైతులకు 7 గంటలే కరెంటు వచ్చి అనేక రకాలుగా పొలాలు ఎండిపోయి నష్టపోయే ప్రమాదం ఉంది. తక్షణమే మరి కరెంటును పునరుద్ధరించి రైతాంగాన్ని ఆదుకోవాలి, లేకుంటే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉంది. గణంగా అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా మెరుతటి మండలం మోతి గ్రామంలో ఆలయ ధర్మకర్త భాస్కర్ రావు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పౌర్ణమిని పురస్కరించుకుని తమలపాకులతో అర్చన మహాభిషేకం యజ్ఞం నిర్వహించారు. సందర్భంగా కూడా ఆంజనేయ స్వామికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి వారి కోరికలు నెరవేర్చుకోవాలని, ఆ భగవంతుని ఆశీస్సు పొందాలని మా యొక్క మనవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేయాలని డిఆర్డీఏ పీడీ గోపాలరావు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి రైతు వేదిక భవనం ఆవరణలో 12వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చప్పట్లు కొట్టండి, మనం పెట్టడం కూడా కరెక్ట్ గా పెట్టుకుంటారండి. ఎన్ని పెడతామని బతికించుకుంటూ రావాలి. ఆ బతుకర మొక్కలు అన్నిటికీ రికవరీకి పూర్తి బాధ్యత మనమే వహించాలి. తగ్గిపోయింది మనం పెట్టడం కూడా కరెక్ట్గా పెట్టుకుంటారండి. ఎన్ని పెడతామని బతికించుకుంటూ రావాలి. ఆ బతుకర మొక్కలు అన్నిటికీ రికవరీకి పూర్తి బాధ్యత మనమే వహించాలి. గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు అందక పనికి రాకపోవడంతో తానే కార్మికుడిగా మారి ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరిస్తున్నారు నిర్మల్ జిల్లా మూదోల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్. గత 3 నెలల నుంచి వర్కర్లకు మా పారిశుద్ధ కార్మిక జీతాలు రాకపోవడం వల్ల వర్కర్లందరూ పని రావడం మానేశారు. సో దానివల్ల మొత్తం శానిటేషన్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నది, వాటర్ కూడా ఇబ్బంది అవుతున్నది, లైట్లకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. సో గవర్నమెంట్ ఇప్పుడైనా కొద్దిగా దేశంలో ప్రప్రథమంగా లేచేది పారిశుద్ధ కార్మికులు. సో పారిశుద్ధ కార్మికులు లేకుండా ఊరంతా చీకటిగానే ఉంటుంది, ఊరంతా చెత్తగానే ఉంటుంది, ఇల్లు కూడా ఎవరికి వాటర్ రావు. కాబట్టి ప్రప్రథమంగా వాళ్ళకి మీరు శాలరీ రిలీజ్ చేసి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈరోజు వర్కర్లకు జీతాలు రాకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా గత 3 రోజుల నుంచి పనికి రావట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు ఒక పనికి రాకపోవడం వల్ల ఇప్పుడు నేనే డ్రైవర్గా మారి చెత్తని ఎత్తింపు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మొన్న గుడ్ ఫ్రైడే ఉండే, అంతకుముందు అంబేద్కర్ జయంతి ఉండే, ఇప్పుడు ఈరోజు హనుమాన్ జయంతి ఉన్నది, సో రేపు మళ్ళీ ఆదివారం.
సో కంటిన్యూస్గా పండుగలు ఉంటూనే ఉన్నాయి, కానీ వర్కర్లు లేకపోవడం వల్ల ఊరంతా కంపుగా మారే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం గమనించి వాళ్ళకు పారిశుద్ధ కార్మికుల వేతనాలను ప్రతి నెల పెంచడం విడుదల చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు లేకుంటే ఏ గ్రామం కూడా మంచిగుండదు. సో ప్రభుత్వం మా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరిగా సర్పంచుల బాధను అర్థం చేసుకోండి. పారిశుద్ధ కార్మికుల జీతాలు నెల నెల 5 తారీఖు లోపలే వేసేలాగా చూస్తారని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని దహగం గ్రామంలో హనుమాన్ ఆలయ ప్రాంగణంలో వారం రోజుల నుంచి కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహం శనివారం ముగిసింది. గ్రామస్తుల ఆధ్వర్యంలో భజన సంకీర్తనలు నిర్వహించారు.